సొంతిల్లా అద్దిల్లా ఫ్లోరింగ్ కు పాలరాయి వాడారా గ్రానైటా? ఎన్ని గదులున్నాయి? స్నానాల గదులెన్నున్నాయి? మరుగుదొడ్లు పడక గదులతో కలిపి ఉన్నాయా లేక బయటే ఉన్నాయా? మీ ఇంట్లో ఎంతమంది దంపతులు ఉన్నారు? ఇలాంటి 34 ప్రశ్నలకు ప్రతి కుటుంబం సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగా ఉండండి. 10 ఏళ్ల తర్వాత చేపట్టబోతున్న జనగణ కృత్రువ కోసం ప్రతి కుటుంబం నుంచి సేకరించాల్సిన వివరాల కోసం కేంద్ర జనగణ శాఖ ప్రశ్నావళిని సిద్ధం చేసింది. వచ్చే 1 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 30 లోగా ఈ జనగణ చేపడతారు. ఇది వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం కాదు. దేశంలో నిర్మించిన ప్రతి కట్టడం, అందులో నివసించే కుటుంబ వివరాలను నమోదు చేస్తున్నారు. ఒక్కో కుటుంబం వినియోగించే సౌకర్యాలలో అత్యంత సూక్ష్మ అంశాలను కూడా సేకరిస్తారు. సంక్షేమ పథకాలకు అర్హులైన పేదలను గుర్తించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పథకాల అమలుకు ఈ సమాచారమే కీలకం. ప్రభుత్వ పరంగా ప్రజల్లో ఎంతమందికి ఏ సౌకర్యాలు కల్పించాలి, అందుకు ఎన్ని నిధులు అవసరమవుతాయనే అంచనాలకు ఇదే మూలం. ఎస్సీ కేటగిరీ కింద హిందూ, సిక్, బౌద్ధ మతాలు అనుసరించే వారినే పరిగణలోకి తీసుకుంటారు. ఇక ఇతర మతాల్లో ఎస్సీ అనే చెప్పినా నమోదు చేయరు. ఎస్టీ ప్రజలు ఏ మతంలో ఉన్నా నమోదు చేస్తారు. ఇక ప్రతి కుటుంబాన్ని వారు అడిగే ప్రశ్నలు ఇవే: మీరు ఎన్ని కట్టడాలు నిర్మించారు? ఏ భవనం ఎందుకు వినియోగిస్తున్నారు? దుకాణం లేదా పరిశ్రమ లేదా ఇతర అవసరాలకు వాడుతున్నారా? ఖాళీగా ఉందా? ఇంట్లో మొత్తం ఎన్ని గదులున్నాయి? వంటగదులెన్ని? స్నానపు గదులెన్ని? మరుగుదొడ్లు ఎన్ని? అవి ఇంటితో పడక గదికు అనుకొని ఉన్నాయా లేక ఇంటి బయట ఆవరణలో ఉన్నాయా? ఇంట్లో ఎంతమంది దంపతులు ఉన్నారు? మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారా? మీకు దేశంలో ఎక్కడైనా సొంత ఇల్లు ఉందా? తాగునీరు ఎంత దూరం నుంచి తెచ్చుకుంటున్నారు? అయితే పట్టణాల్లో 100 మీటర్ల నుంచి, పల్లెల్లో 500 మీటర్ల నుంచి తెస్తే తాగునీరు దగ్గరగా ఉన్నట్లు నమోదు చేస్తారు. ఇక నల్ల నుంచి రక్షితమైన తాగునీరు వస్తోందా? బావి లేదా చేతి పంపు ఉందా? కల్వా లేదా చెరువు నుంచి తెస్తున్నారా? రోజు డబ్బా లేదా సీసా నీరు తాగుతున్నారా? ఇంటి గోడలను కర్రలు, సిమెంట్, మట్టి గోడ, గ్రానైట్ ఇలా ఏ సామాగ్రితో నిర్మించారు? మరుగుదొడ్డుని డ్రైనేజీకి అనుసంధానం చేశారా? ఇంటి ఆవరణలోనే మరుగుదొడ్డుకి గుంతలు నిర్మించారా? దాని శుభ్రతకు పారిశుద్ధ్య పనివారిని వినియోగిస్తున్నారా? వంటకు ఎల్పిజి కనెక్షన్ ఉందా లేక ఇంకా కిరోసిన్ పిడకలతో వంట చేస్తున్నారా? కరెంట్ లేదా సౌర విద్యుత్తు పోయిపై వండుతున్నారా? ల్యాండ్ లైన్ లేదా ఫోన్ ఉందా? రెండు వాడుతున్నారా? సైకిల్, బైక్, కారు ఏమన్నా ఉన్నాయా? కుటుంబంలో ఎంతమందికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి? ఇక చివరిగా కుటుంబ పెద్ద దగ్గర సెల్ ఫోన్ నెంబర్ సేకరిస్తారు. మరి వారు మీ దగ్గరకు వచ్చి వివరాలు సేకరించేటప్పుడు మీరేదైనా అబద్ధం చెప్పినా మీరు అడ్డంగా బుక్ అయినట్లే. ఫ్యూచర్ లో మీకు అది పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇది నేను చెప్పడం లేదు, విశ్వసనీయ వర్గాలు చెబుతున్నారు. మరి వారు వచ్చినప్పుడు నిజమే చెప్పండి సుమా. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి హలో టీవీని. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. త్వరలోనే మీకు కాల్ వస్తుంది. ఈ వీడియోని లైక్ మాత్రమే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవారు మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి.